నందమూరి మరియు నారా కుటుంబానికి సంబంధించినటువంటి ప్రేక్షకులందరికీ అభిమానులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు అదేవిధంగా ఈరోజు తుంటరి సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్కి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా పెద్దలు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించిన బృందం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా నారా రోహిత్ గారు ఇంతకుముందు ఒకసారి కలవడం జరిగింది గతంలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో అప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం అయినప్పుడు నారా రోహిత్ గారు అక్కడ ఉప్పల్ నియోజకవర్గానికి రావడం జరిగింది అక్కడికి వచ్చినప్పుడు ఆయనతో పాటు కొంచెం ఇంట్రాక్షన్ కూడా కావడం జరిగింది అప్పుడు నిజంగా అనిపించింది ఒకరు సినిమా పరిశ్రమ ద్వారా ఎప్పుడైతే కొంచెం మంచి పేరు సంపాదించుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ పేరుని ప్రజలకి ఉపయోగ ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్ళ తీసుకోగలిగే వాళ్ళల్లో ఎప్పుడు కూడా చరిత్ర నిలబడిపోతారు దానికి నిదర్శనం మనం చూసాము శ్రీ నందమూరి తారక రామారావు గారి దాని నిదర్శనం అయితే మరి ఇప్పుడు మరి నారా రోహిత్ గారిని కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితులలో ముందు ముందు ఇటువంటి మంచి మంచి సినిమాలు తీయాలని చెప్తూ అదేవిధంగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఈ విధంగా మంచిగా తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని చెప్పి మనసుఫూర్గా కోరుకుంటూ ముగిస్తాం నమస్కారం